ఈరోజు చాలా కుటుంబాలలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే వారికి దేవుడు అంటే నమ్మకం లేక కాదు, దేవుడు వారికి సమీపంగానూ లేక కాదు. దేవుడు సమీపంగానే ఉన్నాడు, వాళ్ళకే నమ్మకం ఉంది, కానీ ఏం లేదయ్యానంటే ప్రార్థన లేదు. ఇదే సమస్య. ఎప్పుడైతే ప్రార్థన తగ్గుద్దో ఆ కుటుంబంలోనికి ఇదిగో ఈ విషపూరితమైనటువంటివన్నీ గోడలు లేని గృహంలోనికి విషపూరితమైనవి అపవిత్రమైనవి ఎలా ప్రవేశిస్తాయో, ప్రార్థన లేని హృదయంలోనికి, ప్రార్థన లేని జీవితంలోనికి, ప్రార్థన లేని బ్రతుకులోనికి ఇగో ఈ విషతుల్యమైన విషపూరితమైన నాశనకరమైన అనేకమైనటువంటి అపవిత్రమైనవి ప్రవేశిస్తాయి. అంటే గోడలు లేని ఇంటికి లేదా చుట్టూత గోడలు కట్టని తలుపులు లేని ఇంటిలోనికి పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, అవి అక్కడ పరుంటాయి, అక్కడ పెంటలు వేస్తాయి, రోత చేస్తాయి, అక్కడికి పాములు వస్తాయి, చీమలు వస్తాయి, పురుగులు వస్తాయి, తేళ్ళు వస్తాయి, రకరకాల క్రిమికీటకాలు వస్తాయి, ఎన్నో శపితమైనవన్నీ చేరతాయి అక్కడికే. అలాగే ప్రార్థన లేని కుటుంబంలోనికి కూడా ఇదిగో ప్రాణం తీసేటువంటి రోగాలు వస్తాయి, ఇబ్బందులు పాలు చేసే అప్పులు వస్తాయి. అలాగే నువ్వు నమ్మి ఎవరికైనా ధనమిచ్చినా, వస్తువు ఇచ్చినా, వాహనం ఇచ్చినా, లేదా నువ్వు ఏమిచ్చినా మళ్ళా నీ సొమ్ము నీకు తిరిగి రాదు. ఆ ప్రకారంగానే నువ్వు నమ్మి నమ్మకమైన విషయాన్ని మరొకరికి చెప్తే అది 10 మందిలో అల్లరి చేయబడి నీవు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ప్రార్థన లేనప్పుడు. అందుకని ఇప్పుడు మనకి ఏముండాలి అని అంటే ప్రార్థన చాలా అవసరం. ఈ ప్రార్థన ఉంటే ఏమవుద్దనంటే ఇదిగో గోడలు ఉన్న ఇంటిలోనికి పాములు, తేళ్ళు, కప్పలు, పందులు, కుక్కలు, రకరకాల రోత ఇవి అసహ్యమైనవి రాకుండా ఎలా ఉంటాయో చుట్టూత గోడలు ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి రావు అవి. అలాగే ప్రార్థన అనే ప్రాకారం నీ చుట్టూ ఉంటే ఈ శ్రమలు కూడా రావు. చుట్టూత గోడలు ఉంటే బయట పాములు తిరిగినా, కుక్కలు తిరిగినా, పందులు తిరిగినా నువ్వు లోపలుండి ఏం చేస్తావంటే నాకేంట్లే గోడలు ఉన్నాయి, తలుపు ఉంది, చుట్టూత ప్రహరీ ఉంది, నా స్థలంలోకి ఏది రాదు, అవేమన్నా తిరిగితే బయట తిరిగి చావాల్సిందే తప్ప నా దగ్గరకు రావని ఈ చుట్టూత బందోబస్తు ఉన్న వాళ్ళు ఎంత సంతోషంగా బ్రతుకుతారో ఈ ప్రార్థన ఉన్న బ్రతుకులు కూడా అంత సంతోషంగా ఉంటాయి. అందుకని నువ్వేది మర్చిపోయినా పర్వాలా, దేవుడిని అనుసరించడం అనేది నీకు అవసరం, అది నడుచుకోవడం నీకు అవసరం, అదే సమయంలో ప్రార్థన చేసుకోవడం నీకు చాలా అవసరం. ప్రార్థన అనేది నీకు ఉంటే పరలోకపు దేవుని దీవెన కాపుదల నీకు ఉంటుంది, అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూన్ 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీసు ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. మిర్యాలగూడలో జూన్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, సాగర్ రోడ్, తెలంగాణ. ఆత్మకూరులో జూన్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, నంద్యాల శ్రీశైలం దారిలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూర్. అడ్డాడలో జూన్ 9వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూన్ 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో జూన్ 16వ తేదీ ఆదివారం 3:00 PM నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో
జూన్ 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం, విశాఖపట్నంలో. జూన్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూన్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జూన్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెరవలిలో జూన్ 21వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. మాచర్లలో జూన్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీసు ప్రక్కన, మాచర్ల. అనంతపురంలో జూన్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. డౌన్లో జూన్ 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, డోన్. పెద్ద డోర్నాలలో జూన్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతిశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మా బాబుకి గుండె పెరిగిందండి. సరే అంజారు పండు తీసుకెళ్ళి ఇచ్చానండి. ఇదేడో నెల నేను వస్తాను. తగ్గిపోయింది గుండె పెరగటం, మామూలుగా అయిపోయింది గుండె. హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళారు. డాక్టర్లు ఏమన్నారు? తగ్గిపోయింది, అసలు ఏమి లేదన్నారండి. అంజారు పండు 7 నెలలు తీసుకెళ్ళి ఇచ్చా. గట్టిగా చెప్పండి, కూడా దేవుని స్తుతిద్దాం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరికైనా హార్ట్ ఎన్లార్జ్ అయితే ఆ ఎన్లార్జ్ అయింది అట్లా ఆగిపోయి అట్లా ఆగుతుంది, అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళ కుమారుడికి 7 నెలలుగా వచ్చి తల్లిగా వచ్చి ప్రార్థనలో పాల్గొని అంజూర ఫలం తీసుకుని వెళ్ళి తన కొడుక్కి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత చూసేవన్నారు, తగ్గిపోయింది ఏమి లేదన్నారు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. చూడండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మందులను నమ్ముతున్నారు. నమ్మండి, మందులు వాడుతున్నారు, వాడండి, వాడొద్దని నేను అనటంలా. కానీ మందులు వాడినప్పుడు ఏదో ఒక రియాక్షన్ వస్తుంది. కానీ దేవుణ్ణి నమ్మితే మాత్రం రవ్వంతా కూడా అనుమానం లేకుండా అద్భుతం జరుగుతుంది. ఆమేన్. చాలా అల్లరిగా చాలా 10 లక్షలు అప్పు చేసేసాడు వేరే అలవాట్ల మీద. ఇప్పుడు దేవుడు సన్నిధికి వస్తున్నాడు, రక్షణ పొందాడు, దేవుళ్ళని నిలగబడి దేవుళ్ళు అంటున్నాడు. అయ్యా, 7 నెలల మట్టి నేను దేవుణ్ణి అడిగాను, అని సిగ్గుపరచొద్దయ్యా అని మన బిడ్డను స్వస్థపరిచాడు. నా కుమార్తెకి కూడా ఎముక మెడ మీద ఎముక అరిగిపోయినాయి, రక్తం లేదు, చాలా డేంజర్ అన్నారయ్యా. అంజారు పండు తీసుకెళ్ళి మా అమ్మాయి కూడా ఇచ్చాను, ఆమె కూడా స్వస్థత పొందుకుంది, ఆరోగ్యంగా ఉందయ్యా.